పరిశుద్ధుల గొప్ప దేవుడానికి వందనాలు స్తుతించుచున్నాము తండ్రి. ఇక ప్రాంతమును ప్రేమించి శాపము నుంచి చీకటి నుంచి సాతానిక అంధకార చీకటి శక్తుల నుంచి విడిపించడానికి ప్రభువా తండ్రి ప్రార్థనా మందిరముగా మేము నేడు ప్రభువా తండ్రి స్థలమును నీ సేవకులుగా నీకు అభిషేకముతో మీకు అప్పగించిన అధికారముతో మేము ప్రారంభిస్తున్నాము అయా తండ్రి. సంఘ నిర్మాణకు సంఘము నీవై ఉన్నాయి ప్రభువా, సంఘమునకు శిరస్సు నీవై ఉన్నావు ప్రభువా తండ్రి. నేను మీరు నిర్మించుటకు నేను సహాయం చేయమని ఇక సమయంలో ఇక సేవకునిగా ఇక స్థలమందు పాదములు మోపి నాయన ఇక మూలరాత్రిని మేము స్థాపిస్తూ ఉంటుండగా ఇక మందిర నిర్మాణం అతి వేగముగా నిర్మించబడడానికి దానికి కావలసిన ప్రతి వనరులను మీరు సమకూర్చండి. ఆనాడు సొలొమోను దేవాలయ నిర్మాణ నిమిత్తం ప్రభా సమస్త వనరులను సమకూర్చిన దేవా, మీరు ఇక ప్రాంతం గొరబ్బసింగ్ ప్రాంతంలో నీ సేవకులు చిటిబాబు గారి ద్వారా ప్రభా ఇక సంగమంతియు ప్రభా కలిసి చేసిన ఇక పనిలో సమస్త వనరులను యేసు నామమున మీరు విడుదల చేయబడుకొచ్చండి, సహాయం చేయండి, మహిమ తెచ్చుకుంటా ద్వారా ఈ గ్రామమంతయు ప్రభా తండ్రి నేను గొప్ప స్వస్థత విడుదల రక్షణ పొందుకోవడానికి సహాయం చేయండి. యేసు క్రీస్తు నామడుకు వచ్చినాము తండ్రి. పాస్టర్ గారు ఫోన్ వచ్చిందండి, ఇక్కడ ఫోన్ వచ్చింది, కట్ అయిపోయింది. ఇంగ్లీష్ లూజర్ అని పరమ తండ్రి శయానికి వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నీ భక్తులు ప్రార్థన చేసి తండ్రి ప్రభా అక్రవయ్య గారు ఇదిగో తండ్రి ప్రభా నీ సన్నిధానంలో ప్రార్థన చేసి పునాదిరా చేస్తున్నారు ప్రభా. అయ్యా మూల కారకుడు నీవే కనుక ప్రభా అద్భుతంగా మీరు జరిగిస్తామని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నీ వైపు మేము చూస్తున్నాం, దావీదు ఎలాగైతే కొండల వైపు చూస్తాడో కానీ సహాయం ఎక్కడి నుండి వచ్చినట్టే యెహోవా వల్ల మేము సహాయం చేస్తాం. అయ్యా నీ మీదే ఆధారపడి ప్రభా ఈ పునాదిరా ఆయన మేము వేస్తుండగా ఈ మందిరమును ప్రభా నిర్మించడానికి ప్రభా మీరు సహాయం చేయండి. అయ్యా మీరు తోడు ఉండమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మీరు తండ్రి ప్రభా ధననిధిని కానీ ప్రభా తండ్రి దీనికి కావలసిన మెటీరియల్ కానీ సమస్తాన్ని సమకూర్చి మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. పెట్టు అంటే అడ్డులు అడంకం లేకుండా మీరు జరిగించండి. ఇక్కడ ఎటువంటి తండ్రి ప్రభా తండ్రి అయానైనటువంటి శోధన వేదన సమస్యలు రానివ్వకుండా సంఘానంత ప్రభు పట్టుదలతో పనిచేయడానికి మేము సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యి పునాదిరాన్ని ప్రభు వేస్తుండగా ఐదుగా తండ్రి ప్రభు మందిరం పరిపూర్ణ అవడానికి మీరు సహాయం చేయండి. అయ్యా తండ్రి ఇదిగో నేను మొదటి నుండి చివరి వరకు మీరే తండ్రి అయ్యా ఏ పని కూడా ఆకుండా మీరు సహాయం చేయమని నీ ఆత్మ నడిపింపులో అయ్యా తండ్రి ప్రతి ఒక్కరికి నీ సహాయం అనుగ్రహించేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా తండ్రి ఇది నా ప్రభు ఇప్పుడు మేము తండ్రి ప్రభు పునాదిర వేస్తుండగా మీరే తోడు నీడ కోట కొండగుండి మీరే సమస్తం నెరవేర్చమని యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి యొక్క యు కుమారుని యొక్క యు పరిశుద్ధాత్మనామమున ఈ పునాదిరాయి వేస్తున్నాము తండ్రి. అందరూ స్వార్థకి వెళ్దాం, రండి బైబిల్ తీసుకుని వెళ్దాం. కనుక ఆశ్రమంలో ఎంతమంది వచ్చారు? ఆశ్రమంలో ముగ్గురు వచ్చినట్టున్నారు. ముగ్గురు వచ్చారా? ఆ ముగ్గురు కూడా సేవకు చేయండి వేళ. ఒక ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి మీ స్తోత్రాలు ఆయన మరి ఇక్కడ రబ్బసింగ్ ప్రాంతంలో ఆలయ నిర్మాణ నిమిత్తం పునాదిరాయి వేసాం, సహాయం చేయండి. త్వరగా కట్టబడ్డాకి మీ పనులకు దాన్ని తెరవండి, మీ పనులకు బ్యాంక్ తెరవండి, మీ కార్యాలు జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడా మీ శక్తి కలిగిన కార్యాలు వేసిన వాళ్ళు జరుగును కాక. పరిశుద్ధాత్మ దేవుడా మీ శక్తి కలిగిన కార్యాలు వేసిన వాళ్ళు జరుగును కాక. పరిశుద్ధాత్మ దేవుడా మీ శక్తి కలిగిన కార్యాలు వేసిన వాళ్ళు జరుగును కాక. పరిశుద్ధాత్మ దేవుడు మీ గొప్ప కార్యాలు వేసిన వాళ్ళు జరుగును కాక. పరిశుద్ధాత్మ దేవుడు మీ గొప్ప కార్యాలు వేసిన వాళ్ళు జరుగును కాక. పరిశుద్ధాత్మ దేవుడు మీ గొప్ప కార్యాలు వేసిన వాళ్ళు జరుగును కాక. పరమ తండ్రి మీ స్తోత్రాలు ఆయన ఈ కార్యక్రమం అంతట్లో ఆయన మీరు ముందు నడిపించుకున్నారు. ఇప్పుడు మేము స్వార్థకి వెళ్తుండగా మీరు మాతో ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడా మేము స్వార్థకి వెళ్తుండగా మీరు మాతో వచ్చిన ఆయన, మీరు మాతో ఉండి, మీరు మాతో ఉండి ఆయన, మీరు మాట్లాడి ఆయన మీరే కార్యాలు జరిగించండి. స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు, మహత్ కార్యాలు జరిగేస్తున్నాయని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రిని దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు ఆదరణకర్తన పరిశుద్ధాత్మ యొక్క నిర సహవాసం దీవెన ఆశీర్వాదం ఈ ఆలయ నిర్మాణం పైన చేరిన సంఘం పైన
తోటి సేవకుల పైన సదా తోడైండుని గాక ఆమేన్. యేసు రక్తమే ప్రభేసు రక్తమే ప్రభేసు నామం జీవించాలని గాక ఆ ఫాది క్రియలు కనంత నాశనం కలగరు దేవుని కృప నిరంతరము మాపైండుని గాక ఆమేన్.